తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడా? లేదా మనం కథల్లో చదువుకునే విక్రమాదిత్యుడు శాతవాహన చక్రవర్తి అయి ఉంటాడా? ఇంతకీ ఈ శాతవాహనులు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవాలంటే ముందు శాతవాహనులు ఎవరో తెలుసుకోవాలి. శాతవాహనులు దక్షిణ మరియు మధ్య భారతదేశంలో కోటిలింగాల ధరణికోట మరియు జున్నార్ల నుండి పరిపాలించారు. శాతవాహనులు తొలి రాజధాని తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాల. వీరి పరిపాలన క్రీస్తుపూర్వం 230 సంవత్సరం నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. ఆంధ్ర అన్న పదం మొట్టమొదటిసారిగా క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. పురాణాల్లో మరియు వారి నాణ్యాలపై ఈ వంశం ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయవారి యాత్రికుడు మెగస్థనీస్ రాసిన ఇండికాలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఈయన ఆంధ్రులు 100 పదాది తలం, 1000 ఏనుగులు మరియు 30 దుర్భేద్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొనబడింది. ఆంధ్రులు మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు వ్యాపార దక్షత మరియు నావిక కౌశలానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. మౌర్య వంశ సామంతులుగా రాజకీయ జీవితం ప్రారంభించిన శాతవాహనులు క్రీస్తుపూర్వం 232లో అశోకుని మరణం తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఆంధ్ర యొక్క ప్రస్తావన అల్బెరుని వ్రాతలలో కూడా ఉంది. ఈయన దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాష ఆంధ్రి అని వ్రాశాడు. ఈయన గ్రంథం కితాబుల్ హింద్ ఆనాటి ఆంధ్రదేశంలోని కొన్ని ఆచార్య వ్యవహారాలను, సాంప్రదాయాలను వర్ణిస్తుంది. శాతవాహనులు వాసిష్ఠపుత్ర శ్రీ పులోమావితో ప్రారంభించి తమ నాణ్యాలపై రాజుల ముఖచిత్రాలు ముద్రించిన తొలి భారతీయ స్థానిక పాలకులుగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వాయువ్యాన పరిపాలించిన ఇండో గ్రీకు రాజుల నుండి వచ్చింది. శాతవాహన నాణ్యాలు రాజుల కాలక్రమం, భాష మరియు ముఖ కవళికల గురించి అనూహ్యమైన ఆధారాలు పొందుపరుస్తున్నవి. వీరు ప్రధానంగా సీసము మరియు రాగి నాణ్యములు ముద్రించారు. వీరి ముఖ చిత్రం వెండి నాణ్యాలు సాధారణంగా పశ్చిమ క్షాత్రపు రాజుల నాణ్యాలపై ముద్రించబడినవి. ఈ నాణ్యాలపై ఏనుగులు, సింహాలు, గుర్రాలు మరియు చైత్య స్థూపాల వంటి అనేక సాంప్రదాయక చిహ్నాలు అలంకరించబడి ఉన్నాయి. వీటిపై ఉజ్జయిని చిహ్నం, ఒక ప్లస్ గుర్తులో 4 అంచుల వద్ద 4 వృత్తాలు కూడా ఉన్నాయి. ఉజ్జయిని చిహ్నం శాతవాహనుల నాణ్యాలపై ఉండడం వలన ప్రసిద్ధ పౌరాణిక చక్రవర్తి విక్రమాదిత్యుడు ఎవరి పేరు మీదైతే విక్రమశకం ప్రారంభమయ్యిందో ఆయన శాతవాహన చక్రవర్తి అయి ఉండవచ్చునని భావిస్తూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని జానపదాలలో కథ కూడా ఉంది. ఆలమూరు అంటే ఆలం ప్లస్ ఊరు అని అర్థం, అంటే యుద్ధం జరిగిన ఊరు అని. క్రీస్తుపూర్వం 230 సంవత్సరం ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులైన తర్వాత వంశస్థాపకుడైన సిముక, మహారాష్ట్ర, మాల్వా మరియు మధ్యప్రదేశ్లోని కొంత భాగమును జయించాడు. ఈయన తర్వాత ఈయన సోదరుడు కన్హ, ఇతన్నే కృష్ణ అని కూడా అంటారు, కన్హ పాలన చేపట్టిన రాజ్యాన్ని పశ్చిమాన మరియు దక్షిణాన మరింత విస్తరింపచేశాడు. కన్హ క్రీస్తుపూర్వం 207 నుండి క్రీస్తుపూర్వం 189 వరకు పరిపాలించాడు. కన్హుని వారసుడైన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగవంశమును ఓడించి అత్యంత వ్యయంతో అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈయన సమయానికి శాతవాహన వంశం సుస్థిరమైన తెలంగాణలోని కోటిలింగాల రాజధానిగా తన బలాన్ని దక్షిణ భారతదేశమంతా వ్యాపించింది. పురాణాలు ఈ వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా ఇస్తున్నాయి. అందులో చాలామంది వాళ్ళు ముద్రింపజేసిన నాణ్యాలు మరియు శాసనాల వల్ల కూడా పరిచితులే. క్రీస్తు శకం తొలి శతాబ్దంలో మధ్య ఆసియా నుండి శకులు భారతదేశంపై దండెత్తి పశ్చిమ క్షాత్రపు వంశాన్ని స్థాపించారు. హాలుని వెనువెంట రాజ్యానికి వచ్చిన 4 వారసులు ఎక్కువ కాలం పరిపాలించలేదు. 4 కలిసి మొత్తం 12 సంవత్సరాలు పరిపాలించారు. ఈ కాలంలో శాతవాహనులు మాళవతో సహా తమ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ క్షాత్రపులకు కోల్పోయారు.
ఆ తర్వాత కాలంలో గౌతమే పుత్ర శాతకర్ణి ఇతన్నే శాలివాహనుడు అని కూడా అంటారు. పశ్చిమ క్షాత్రపు పాలకుడు సహపానమును ఓడించి శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకొని వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. శాలివాహనుడు తన శాసనములో శకులు యవనులు మరియు పల్లవులు యొక్క నాశకుడు అన్న బిరుదును స్వీకరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి 78లో శక చక్రవర్తి విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన యుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. శాలివాహన యుగాన్ని నేటికి మరాఠీ ప్రజలు మరియు దక్షిణ భారతీయులు పాటిస్తున్నారు. మహారాష్ట్రలో నేటికి ప్రజల హృదయాలలో మరొక గొప్ప మరాఠా యోధుడు శివాజీ చక్రవర్తితో పాటు గౌతమీపుత్ర శాతకర్ణికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి పూర్తి వివరాలు తెలిసాక మీకోసం మళ్ళీ ఇంకొక వీడియోను పబ్లిష్ చేస్తాను. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఒక్క నిమిషం, వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.